రంగారెడ్డి జిల్లా నాగర్కర్నూలు జిల్లాలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. మాడుగుల మండలంలోని సమస్యలను చాలా వరకు అమలు చేసి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. అలాగే రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గిరికొత్తపల్లి బీటీ రోడ్లు ఈ వర్షాకాలం అంటే సైక్లోన్స్ వస్తున్నాయి. మొన్న కూడా వారంలో సైక్లోన్ వచ్చింది, ఇప్పుడు కూడా ఈరోజు రేపు కూడా వర్షాలని ఫోర్కాస్ట్ చేస్తుంది వాతావరణ శాఖ. ఈ వర్షాలు పడేటప్పుడు బీటీ వేస్తే బీటీ ఉండదు నేర్చుకుంటుంది. కాబట్టి ఈ వర్షాలు తగిన తర్వాత తప్పకుండా వెంటనే ఫస్ట్ ప్రిఫరెన్స్ గిరికొత్తపల్లి అనే నల్లది, దాని తర్వాత మిగతావి కూడా ఇంకా 35 రోడ్లు మంది చేసాం, అవి కూడా ప్రారంభిస్తాం. అవన్నీ కంప్లీట్ చేస్తాం, నో డౌట్. ఇంకొకటి, మీ టీఆర్ఎస్ పార్టీకి మండల కమిటీ పాతలను సరా కొత్త వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది. ఇక మా మండల స్థాయి నాయకులు మొత్తం కూడా గ్రామ స్థాయి నుంచి మా శ్రేయలు ఉన్నాయి, ప్రజాప్రతినిధులు అందరి అభిప్రాయం మేరకు అందరు ఆమోదిస్తే అందరి సలహా తీసుకొని అందరి అభిప్రాయం మేరకు మేము కమిటీ టీఆర్ఎస్ ఉద్దరిస్తున్నాం. యూత్ కమిటీ కూడా లేదు కదా మాడుగుల, టీఆర్ఎస్ యూత్ కమిటీ కూడా లేదు కదా, అది కూడా ఎన్నుకునే అవకాశం. మన గ్రామాలు కమిటీ చేస్తున్నాం, మాడుగుల 33 గ్రామాల్లో గ్రామ కమిటీ చేస్తున్నాం, గ్రామంలో మహిళా కమిటీ ఇస్తున్నాం, గ్రామంలో ఎస్సీ కమిటీ ఇస్తున్నాము, ఎస్టీ కమిటీ ఇస్తున్నాము, ఈసీ కమిటీ ఇస్తున్నాము, ఆ విధంగా యూత్ కమిటీ కూడా ఇస్తాం గ్రామంలో. రేపు గ్రామ కమిటీని మొత్తం అయిపోయింది, రేపు మేము 24, 25, 26 వరకు కంప్లీట్గా ఆ కలుపుతో ఉన్నటువంటి 165 గ్రామ పంచాయతీల కమిటీ చేస్తాం. మండల స్థాయిలో కూడా మొత్తం కమిటీ చేస్తాం, మండల పార్టీ కార్యవర్గాన్ని నియమిస్తాం, అదేవిధంగా యూత్ని నియమిస్తాం, మహిళా కమిటీని నియమిస్తాం, అదేవిధంగా శ్రామిక వర్గానికి సంబంధించిన కమిటీని నియమిస్తాం, ఎస్సీసీఎల్ నియమిస్తాం, ఎస్టీసీఎల్ నియమిస్తాం, బీసీఎల్ నియమిస్తాం, మైనార్టీసీఎల్ నియమిస్తాం, విద్యార్థి సెల్ కూడా నియమిస్తాం, అదేవిధంగా ఇంకా మిగిలిపోయినటువంటి కమిటీలు మొత్తం కూడా పూర్తి చేస్తాం. పూర్తి చేసి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయిలో ఇంకా మిగిలిపోయినటువంటి లీడర్లు ఉంటే జిల్లా స్థాయి కూడా తీసుకోవాలి. 30 లోపల జిల్లా కమిటీలు వాడుతున్నాయి. ఇటు నాగర్కర్నూలు జిల్లాకు నాగర్కర్నూలులో ఉన్నటువంటి 4 మండలాలు, రంగారెడ్డికి రంగారెడ్డిలో ఉన్నటువంటి 4 మండలాలు ఇక్కడ కూడా రికమెండ్ చేస్తాం. జిల్లా స్థాయిలో అకామిడేట్ చేసిన తర్వాత స్టేట్ లెవెల్ కమిటీలో కూడా అన్ని కమిటీల్లో కలవకు తెలిసి ప్రతి మండలం నుంచి ప్రాధాన్యత కల్పిస్తాం. అంతేకాకుండా రేపు ఒక 400 మందిని అధికారికంగా ముఖ్యమంత్రి గారు డైరెక్టర్గా, చైర్మన్గా నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరుగుతుంది. అందులో కూడా కలవకుర్తి నియోజకవర్గం నుంచి తప్పకుండా ఎక్కువ సంఖ్యలో నామినేటెడ్ పదవులు కూడా స్టేట్ లెవెల్ కూడా ఇప్పిస్తారు. ఆ విధంగా పార్టీని ఒకవైపు పటిష్టం చేస్తూ ప్రభుత్వం చేసేటువంటి పథకాలు ప్రవేశపెట్టిన పథకాలు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.